అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. బాధలలోనా కాపాడిన దేవుడవు.
చేర్చావు, నా పాపము కడిగావు, నన్ను శుద్ధిని చేశావు, కుమారునిగా పిలిచావు. నీ రక్తమునిచ్చావు, నా పాపము కడిగావు, నన్ను శుద్ధిని చేశావు, కుమారునిగా పిలిచావు, కుమారునిగా పిలిచావు, కుమారునిగా పిలిచావు. దేవా నా జీవితం నీకే అంకితం, యేసుదేవా నా జీవితం నీకే అంకితం. ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హత లేని నన్ను ప్రేమించినావు, జీవించు ఇలాలో నీ కోసమే. అర్హత లేని నన్ను ప్రేమించినావు, జీవించు ఇలాలో నీ కోసమే. సాక్షార్థమై ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. స్తోత్రం, ఆమేన్. దేవుని ప్రేమ అపారమైనది, తండ్రి ప్రేమ అద్భుతమైనది. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ప్యాసగా,
పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ప్యాసగా. కలవరాల చోటలో కన్నీటి మాటలో, కలవరాల చోటలో కన్నీటి మాటలో కాపాడే కవచముగా నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా, ఆనందం నీలో ఆధారం, ఆశ్రయం నీలోనే స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే ఆధారీవేగా, ఆశ్రయం నీలోనే హల్లెలూయా. తండ్రికి కొడుకుకి తండ్రి కవచము లాంటి వాడు, కొడుకుకి తండ్రి కవచము లాంటి వాడు, కాపాడతాడు తండ్రి ఎప్పుడు బిడ్డని కవచం. గుర్తుపెట్టుకో, నీవు నీ బిడ్డకి ఎలాంటి వాడవంటే కవచము లాంటి వాడుగా ఉండవు. అంటే కాపాడాలి, కాపాడగాలి. దేవుని స్తోత్రం. బాధ్యత నీకుందే, కాపాడుకోవలసిన బాధ్యత నీకుంది. వాడు పనికి మాలనాడైనా కాపాడుకో. పనికి మాలనాడు అయిపోతే వదిలేశాడా కాపాడుకున్నాడా? కాపాడుకున్నాడు, వదిలేశాడా? దేవు స్తోత్రం. కవచం లాంటి వాడు తండ్రి, హల్లెలూయా. అంతే కదండి, మంచి స్నేహితుడు తండ్రి. తండ్రి కొడుక్కి మంచి స్నేహితుడు. బయట స్నేహాలు అలవాటైతే అన్ని అలవాట్లు అవుతాయి. తండ్రి కొడుకు స్నేహితుడైతే తండ్రికి ఉన్న గుణాలన్నీ కొడుకు అలవాటు అవుతాయి. దేవుని స్తోత్రం. తండ్రిని బట్టి కుమారుడు ఎదుగుతూ ఉంటాడు. నీడనివ్వాలి నువ్వు. ఒకటి కవచం, రెండు తండ్రి కొడుక్కి నీడ. దేవుని స్తోత్రం. ఎటువంటి నీడ? తాత్కాలికమైన నీడ కాదు. హల్లెలూయా. ఏమంటే సూర్యుడు ఇటు వస్తాయి, ఇటు వస్తుంది, చెట్టు నీడ అటు వస్తే అటు వస్తుంది, అది స్టాండర్డ్ ఇది కాదు. కానీ తండ్రి ఇచ్చే నీడ శాశ్వతమైన నీడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్దుకోవాలి, అత్తుకోవాలి, ఆదరించాలి, ప్రేమించాలి, లాలించాలి, బుజ్జకించాలి. ఏమండి? మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి ఆయన కోసం కరిగిపోయి నలిగిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, నీదు దివ్య రక్తము చేయబడినా, అబ్బా నీ బిడ్డను నేను, నీదు దివ్య ఆత్మను అచ్చిందిరుకొని వెళ్ళు బిడ్డను నేను. ఎంతో భాగ్యమో నాకెంతో సంతోషమో, అబ్బా నీ బిడ్డను నేను. ఎంతో భాగ్యమో నాకెంతో సంతోషమో, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. హల్లెలూయా. నేస్తమా, మై డియర్ ఫ్రెండ్స్, ఈ బిడ్డకి నువ్వు స్నేహితుడు. కష్టం వచ్చిందని వదిలేయబాక, నష్టపడ్డాడని వదిలేయబాక, మోసం చేశాడని వదిలేయబాక, ఏమండి నిన్ను విడిచి వెళ్ళిపోయాడని వదిలేయబాక. నీ అవసరం ఎంతో ఉంది ఆయనకి, నీ అవసరం ఎంతో ఉంది ఆ బిడ్డకి. నీ బిడ్డ, నీ బిడ్డ నిన్ను నీ ఉన్నావనే ధైర్యం ఉన్నా చెడిపోయినప్పటికీ అంటున్నాడు, నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి. చెడిపోయి కూడా అంటున్నాడు, నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోతా. అంటే తండ్రి ఉన్నాడనేటటువంటి గుర్తుంది కనుక, తండ్రి తండ్రే, తండ్రి
తండ్రి తండ్రి స్థానము ఎవడు ఇవ్వలేడు. గుర్తు చేశాడు, నా తండ్రి స్థానములకు ఉన్నటువంటి గొప్ప ఔనత్యం నేను పోగొట్టుకున్నాను, నా బిడ్డను నేనే కాపాడుకోవాలి. ఎస్, నా బిడ్డను నేనే కాపాడుకో. హల్లెలూయా. నీ బిడ్డను ఎవడో కాపాడడం, నీ బిడ్డను ఎవడో కాపాడడం, నీ బిడ్డను నువ్వే కాపాడుకో. కాపాడుకో బిడ్డ, దేవుడిచ్చిన వరం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరాలు వారు, గొప్ప వరాలు ఫలాలు వారు, వాళ్ళని జాగ్రత్తగా పెంచు. పడైపోతే కడుగు, చెడిపోతే కడుగు, తప్పిపోతే తీసుకో. యేసుప్రభులు వారు ఏం చేశాడండి, తప్పిపోయిన గొర్రె కోసం వెతికి తెచ్చుకుని మందలో కలుపుకోలేదా? హల్లెలూయా. ఏమండి, నీ బావు నీకున్న పేరు పోయిందని, నీకున్న కీర్తి పోయిందని, నీకున్న ప్రతిష్ఠ పోయిందని, నీకున్న పలుకుబడి పోయిందని, నీ బిడ్డ వల్ల నీకు చెడ్డ పేరు వచ్చిందని నీ బిడ్డను వదిలేస్తే వాడు ఇంకా అనామకుడైపోతే చివరా గారికి ఎవరి పేరు చెప్తారంటే వాడు కొడుకేనండి అంటారు. హల్లెలూయా. ఈ పాడైపోయిన వాడు ఎవడు కొడుకంటే వాడు కొడుకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ దాకా నువ్వు వెళ్ళనివద్దు, పట్టుకో పట్టుకో. అవసరమైతే నువ్వు తగ్గించుకో, అవసరమైతే నువ్వు తింటూ మానే, అవసరమైతే నువ్వు ఏదైనా చేయి. వాడి కోసం ఉన్నది తెగనమైన వాడిని మళ్ళీ తీసుకొచ్చి దారిలో పెట్టుకో. దేవుని స్తోత్రం. బాధ్యత ఎవరి మీద ఉంది గట్టిగా చెప్పండి. యేసు ప్రభులు వారిని జోసెప్పు గారు ఎన్నాళ్ళు పెంచాడండి? ఏమండి మాస్టరు, జోసెప్పు గారు యేసు ప్రభుని ఎన్నాళ్ళు పెంచాడు? 30 సంవత్సరాలు పెంచాడండి. అవి ఎవరు? ప్రధానము చేయబడినటువంటి, మరియమ్మకి ప్రధానం చేయబడినటువంటి జోసెప్పు గారు, యేసుప్పు గారు అంటారు కదా, యేసుప్పు గారి దగ్గర యేసుప్రభు ఎన్నాళ్ళు పెరిగాడు? 30 సంవత్సరాలు వడ్రింగ్ పని చేశాడు. తండ్రి పనిచేస్తుంటే ఏమండి యేసుప్రభుల వారి కదా వడ్రింగ్ పనిచేశాడు. వడ్రింగ్ యేసేపు కుమారుడు కాదా అన్నాడు అక్కడ బైబిల్లో? అన్నాడా లేదు చెప్పండి. మరియమ్మ కుమారుడు కాదా? వడ్రింగ వాడు కుమారుడు కాడా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ నాన్న ఏ వృత్తి చేస్తాడో ఆ వృత్తిని మరి పిలిచారని అనుకోబాక. కానీ మీ నాన్న కష్టమే నీ జీవితానికి ఫలితం ఇస్తుంది. కష్టపడి కష్టపడి పెంచు, కష్టపడి కట్టు, కష్టపడి నీ కుటుంబాన్ని నిలబెట్టుకో. ఆ కుటుంబము శ్రేష్టమైన పునాది మీద ఉంది కనుక ఏ ఇబ్బంది నీకు రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రవయ్యా యేసయ్యా నా ఇంటికి నీరకకైనే వేచి ఉండిని. అందరూ మోకరించండి, మోకరించి నీ ఇంటికి, నీ బిడ్డల చెంతకి, నీ కుటుంబ మధ్యలోనికి నిన్ను నడిపించడానికి, నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డల్ని పెంచుకోవడానికి, నీ ఇంటిలో శాంతి సమాధానం ఉండడానికి, నీ ఇంటిలో ఐశ్వర్యము ఘనత ఉండడానికి, నీ ఇంటిలో దేవుని యొక్క ఎవరి ఆశీర్వాదం ఉండడానికి మోకరించి ప్రభువును అడుగు. యెషయా రవయ్యా యెషయా నా ఇంటికి కన్నులారని చూడాలని కసుకొని ఉన్నాను, వెచ్చి ఉన్నాను, కసుకొని ఉన్నాను, వెచ్చి ఉన్నాను. రవయ్య యేసయ్య నా ఇంటికి నీ రక్తమే వేచి ఉంటుంది. అమ్మే రవయ్య యేసయ్య నా ఇంటికి చూడాలని కచుకొని ఉన్నాను, వెచ్చునే ఉన్నాను, కచుకొని ఉన్నాను, వెచ్చునే ఉన్నాను. రవయ్య యేసయ్య నా ఇంటికి అందరూ రక్తమే వేచి ఉంటుంది.
అందరూ నీ ఇంటిలో క్షేమం, నీ ఇంటిలో సమృద్ధి, నీ ఇంటిలో దీవెన, నీ బిడ్డలకి భవిష్యత్తు కావాలి కనుక ప్రభుని పిలువు. నీ ఇంట్లో అడుగు పెట్టాలి ఆయన, నీ ఇంట్లో అడుగు పెట్టాలి. నీ కుటుంబ తోడును ఆయన నడిపించాలి, నీకు సంరక్షకుడు ఆయన, నీ బిడ్డలకు ఆధారం ఆయన, నీ బిడ్డలకు భవిష్యత్తు ఆయన. పిలువు పిలువు మళ్ళీ పిలువు. ప్రభు రమయా యేసయ్యాయుంటికి ఈ రక్తైనే ఏసయ్యను అడుగు, నా కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నాను, నాకు పుట్టిన బిడ్డలు నీకు అప్పగిస్తున్నాను, నా భార్యను నీకు అప్పగిస్తున్నాను, నా భర్తను నీకు అప్పగిస్తున్నాను, నా ఇంట్లో ఉన్న కలతలు, నా ఒంట్లో ఉన్న బలహీనతలు, నాకున్న ఆర్థిక ఇబ్బందులు, నా బిడ్డల భవిష్యత్తును ఇవ్వలేని నా స్థితి, లేని స్థితిలో ఉన్నాను, ఆర్థికంగా ఉన్నాను, బ్రతకటమే భారమైపోయినా ప్రభా బాధ్యత నేర్పించావుగయా, నా బిడ్డలకి భవిష్యత్తు ఇవ్వాలంటే నా వల్ల కాటలేదు గనుక నువ్వు నా ఇంటికి రా, నా ఇంటిని చక్కబెట్టు, నా బిడ్డలకు మార్గాన్ని నేర్పించు, నా భార్యకు నెమ్మదిని దాయిచేయి, నా భర్తకి ఓర్పును దాయిచేయి, నా కుటుంబము నీ సంరక్షణలో ఉండాలయ్యా, నా కుటుంబము నీ సమక్షంలో ఉండాలయ్యా, భర్తగా భార్యగా మా బాధ్యతలు నెరవేర్చడానికి మాకు కావలసిన ఈవులను దయచేయమని ప్రభుని అడుగుతూ ప్రార్థన చేయి. పరిశుద్ధుడివైన దేవా నీ స్తోత్రం, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఈరోజు మా కుటుంబాలు ఎలా ఉన్నాయో, మా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో, మా బిడ్డల స్థితిగతులు ఎలా ఉన్నాయో, మా బిడ్డల నడవడికలు ఎలా ఉన్నాయో, మా బిడ్డల యొక్క జీవితం ఎలా ఉందో నాయన కళ్ళకు కట్టినట్టు చూపించావు, మాట్లాడావు ప్రభా. తప్పిపోయిన ప్రతి బిడ్డను కుటుంబాలకు చేర్చు నాయన, తప్పిపోతున్న ప్రతి బిడ్డను కుటుంబాలకు చేర్చాయా, బిడ్డలను చేరదీసుకునే భాగ్యము తల్లిదండ్రులకు దాయిచే. బిడ్డలకు తల్లిదండ్రులు శత్రువులైతే, తల్లిదండ్రులకు బిడ్డలు శత్రువులైతే ఆ బంధానికి విలువ ఉండదు ప్రభువా, ఆ సంబంధానికి పేరుండదు ప్రభువా. బిడ్డలను ఐక్యపరచు, వారికి మంచి భవిష్యత్తులు ఇవ్వటానికి మాకు కావలసిన సహాయమును దాయిచి. ఏ బిడ్డ జీవితం పాడవకూడదు నాయన, ఏ బిడ్డ జీవితము నాయన కష్టాలు పాలు కాకూడదు ప్రభువా. ప్రతి బిడ్డనైనా నీరు కట్టిన తోటవలే, నీరు కట్టిన తోటవలే, ఏపుగా ఎదుగుతున్నటువంటి నిరంజి చెట్ల వలే, ఆకువాడగా నిత్యము తన కాలం ఇచ్చు ఫలించు చెట్ల వలే, భోజనపు బల చుట్టినటువంటి ఒలవ మొక్కల వలె పెంచు నాయన. ప్రతి బిడ్డను దీవించు, ప్రతి తండ్రిని దీవించు, ప్రతి తల్లిని దీవించు. తల్లిదండ్రులుగా మా బాధ్యతలు నెరవేర్చడానికి మాకు కావలసిన జ్ఞానోదయమును దయచేయి, మాకు కావలసిన సహాయమును దయచేయి. మా బిడ్డల నడకలను మార్చుకుని సరైన మార్గం నడుచుకుంటూ ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థితికి ఎదగడానికి ఒక మంచి పునాదిరాళ్ళగా తయారు చేయ్యా, శ్రేష్టమైన బిడ్డలుగా తయారు చేయ్యా. దానియేలు శద్రకు మిషక్కులకు నువ్వు తోడయినట్లుగా మా బిడ్డలందరికీ తోడయిండు ప్రభా, మా బిడ్డలందరికీ తోడయిండు నాయన. అయ్యా దావీదును ఏర్పరచుకున్నట్లుగా మా బిడ్డలను ఏర్పరచుకో ప్రభా. యెషయా నీ స్తోత్రం నాయన, ఎందుకంటే ఈనాటి
అయా తండ్రి నానా వాళ్ళు రేపటి పౌరులు అన్నావు ప్రభా. ఈ తరము వారు రానున్న తరములు అయా గొప్ప స్థితికి వెళ్ళాలంటే ఈ తరము నుంచే వారికి నడక నేర్పించు, ఈ తరము నుండే వారికి జ్ఞానము నేర్పించు, ఈ తరము నుండే వారికి విద్యాభ్యాసం నేర్పించు, ఈ తరము నుంచే ఆ బిడ్డల ప్రయోజకులు అవ్వడానికి పునాదిగా తయారు చేయి, అద్భుతమైన జ్ఞాన సంబంధులుగా మార్చు, అద్భుతమైన ప్రార్థన పరులుగా మార్చు, అద్భుతమైన ఆత్మ సంబంధులుగా మార్చు, అద్భుతమైన దేవునికి ఆరాధనకి యోగ్యులైన సేవకులుగా మార్చు ప్రభా. నీ ఆత్మను వారిలో ఉంచు, వారిని ప్రముదలుగా తయారు చేయి. వారి కొరకు మేము కరిగిపోయినా పర్వాలేదు, వారి కొరకు నలిగిపోయినా పర్వాలేదు, వారికి మాత్రం మంచి భవిష్యత్తు ఇవ్వడానికి నీ ప్రణాళిక మా ఎడల ఉంచు, మా ఎడల నీ ప్రణాళిక ఉంచి నెరవేర్చమని, బిడ్డలందరినీ దీవించమని. ఈరోజు టీవీ ఛానల్ ద్వారా ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం వినబోతున్నారో ప్రభా, ఆ తల్లిదండ్రుల బాధ్యతలు గుర్తించి నిజముగా నా బిడ్డకి నేను ఏం చేశాను, నా బిడ్డకి నేను ఏమిచ్చాను, నా బిడ్డ గురించి నేను ఏం ఆలోచించాననే ఆలోచన వల్ల పుట్టినట్లుగా ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డ హృదయముల మెదలాడే భాగ్యం దయచేయి, కదలాడే భాగ్యం దయచేయి. ఇప్పటి నుంచే ఈ వర్తమానం విన్న ఈ క్షణం నుంచే నా బిడ్డ కొరకు నేను కూడా ఏదో ఒక ప్రయత్నము చేసి వారిని ప్రయోజకులు చేయాలని తలంపు పుట్టించు నాయన, ఆలోచన పుట్టించు ప్రభా. వారికి బంగారు భవిష్యత్ ఇచ్చే భాగ్యము తల్లిదండ్రులు భుజస్కంధాల మీద ఉందన్న విషయాన్ని గుర్తుకొచ్చే భాగ్యాన్ని దయచేయి. నా మటుకు నేను బ్రతుకుతున్నాను, నా పిల్లలు ఎక్కడో బ్రతుకుతున్నారు, వారి నాకు వాళ్ళకి సంబంధం లేదనుకుని జీవించే జీవితం కంటే నా బిడ్డల దగ్గర పెట్టుకుని కన్ను పాపలా కంటి పాపలా కాపాడుతున్న కన్న తండ్రిని నేను ఆలోచన వారికి కలిగించి, వారి మెదలు మెదిలించి వారిని శ్రేష్టమైన తల్లిదండ్రులుగా మార్చమని యేసయ్య నామములో ఈ ప్రార్థన టీవీ ఛానల్ని, ఆ ఎండీల్ని, ఆయా వర్కర్స్ని, ఈ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డ అత్యాధికమైనటువంటి ఎదుగుదలలో ఎదుగుతూ వాక్యమనే జీవ జల వృక్ష చెట్టు కింద నిరంతరము దాని నీరు తాగుతూ జీవించే భాగ్యము దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వచ్చిందాం, మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. మంచిది, విన్నటువంటి ప్రతి మాట మన కుటుంబాలకు మన బిడ్డలకి అద్భుతమైనటువంటి సిద్ధపాటును కలగచేయునుగాక. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.